హాయ్ వెల్కమ్ టు టీషాట్ నా పేరు దివాకర్ నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ ఓకే నెక్స్ట్ నాన్ వర్బల్లో భాగంగా నాన్ వర్బల్లో భాగంగా మనం ఏం టాపిక్లో ఉన్నామంటే ఇప్పుడు ఎమడేడ్ ఫిగర్స్ ఈ ఎమడేడ్ ఫిగర్స్ యొక్క మీనింగ్ ఏమంటే దాగి ఉన్న చిత్రాన్ని గుర్తించుట ఇది ఒక రకంగా చెప్పాలంటే దొంగ పోలీస్ గేమ్ లాంటిది ఇది ఎలా అంటే దొంగ ఎక్కడో దాక్కుని ఉంటాడు పోలీస్ వాడిని గుర్తించాలి అదే కాన్సెప్ట్ వేలో ఇక్కడ మనము వాడిచ్చే డయాగ్రామ్లో ఒక డయాగ్రామ్ మనం ఇస్తారు వాడు ఆ డయాగ్రామ్ మనకి ఏ ఆప్షన్లో దాగి ఉందో దాన్ని మనం పసిగట్టి కనుక్కోవాలి ఆ డయాగ్రామ్ కనుక్కోవడమే ఈ టాపిక్ యొక్క మెయిన్ థీమ్ మెయిన్ యొక్క ఉద్దేశం ఓకే చూద్దాం ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి వాటికి ఆన్సర్స్ ఏ విధంగా చెయ్యాలి అనేది ఈ మనం ఒక వీడియోలో చూద్దాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ దాగి ఉన్న చిత్రాన్ని గుర్తించండి ఇక్కడ ఒక కండిషన్ అప్లై చేశాడు వాడు ఏమని అంటే భ్రమణం అనుమతించబడదు భ్రమణం అనుమతించబడదు అంటే ఆ డయాగ్రామ్ ఎలా పడితే అలా రొటేషన్ జరగకూడదంట వాడు ఏ డయాగ్రామ్ అయితే ఇచ్చాడో అదే పొజిషన్లో అదే స్టైల్లో అదే డయాగ్రామ్ మనకు ఆప్షన్లో ఎక్కడ ఉందో కనుక్కోవాలంట అంతేగాని ఇప్పుడు సపోజ్ ఈ డయాగ్రామ్ ఓకే ఈ డయాగ్రామ్ ఇలా ఉందిగా ఓకే ఈ డయాగ్రామ్ ఎలా ఉంది అంటే ఒక ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఇలా ఉంది ఈ డయాగ్రామ్ ఏ విధంగా అయితే ఉందో అదే డయాగ్రాము అలాగే ఉండాలి కానీ ఓకే అలాగే ఉండాలి కానీ దానికి రొటేషన్ మాత్రం మారకూడదు డయాగ్రామ్ ఇలా ఉంది ఈ విధంగా డయాగ్రామ్ ఉంది ఇలాగే డయా ఇలాంటి డయాగ్రామే మనకు ఆప్షన్లో వెతకాలి సేమ్ సైజ్ అండ్ సేమ్ వే సేమ్ షేప్ డయాగ్రామ్ అంతే దీన్ని రొటేషన్ చేయకూడదు అంటే ఫర్ సపోజ్ ద ఇలా ఉండడం ఈ విధంగా ఉండకూడదు వాడు క్వశ్చన్లో ఏం డయాగ్రామ్ అయితే ఇచ్చాడో అదే డయాగ్రామ్ అదే ఎక్కడైతే ఉంటుందో మనకు ఆప్షన్లో ఎక్కడ సెట్ అవుతుందో కనుక్కోవడమే ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే దీన్ని ఉపయోగించుకుంటూ మనం ఏ విధంగా ఆన్సర్ చెయ్యాలి అనేది చూద్దాం ఓకే ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకుంటే ఈ ఫస్ట్ క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడు అంటే ఈ డయాగ్రామ్ ఇది షేప్ ఆఫ్ డయాగ్రామ్ ఇచ్చాడు ఈ డయాగ్రామ్ మనకు ఆప్షన్ ఒక్కొక్క ఆప్షన్ అబ్జర్వ్ చేసుకుంటారండి ఏ ఆప్షన్లో ఆ డయాగ్రామ్ దాగి ఉంది కనుక్కోవాలి మనం ఓకే చూద్దాం ఇక్కడ ఈ విధంగా లైన్ ఏమైనా క్రాస్ లైన్ ఏమైనా ఉందా అంటే లేదు ఒకేలా క్రాస్ లైన్ ఇక్కడ వరకు బాగానే ఉంది ఓకే ఇక్కడ వరకు లైన్ ఇలా ఉంది కానీ ఇలా ఉండాలి లైన్ కానీ ఇలా ఉంది ఈ రెండు డయాగ్రామ్ సేమ్ అంటే సేమ్ కాదు నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూసుకుంటే ఈ రెండు డయాగ్రామ్ ఓకే ఈ డయాగ్రామ్స్ సేమ్ టు సేమ్ డయాగ్రామ్ కాబట్టి ఒక ఇక్కడ డయాగ్రామ్ రెండు సేమ్ కాబట్టి ఇది డయాగ్రామ్ ఎక్కడ దాగి ఉందంటే ఒక సెకండ్ ఆప్షన్లో దాగి ఉంది అనుకోవచ్చు ఓకే చూద్దాం ఇంకా థర్డ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంది ఈ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ రెండు ఒకటేనా కాదు రెండు ఒకటి ఈక్వల్గా ఉండాలి ఓకే ఈక్వల్గా ఇక్కడ ఉంది కానీ ఈక్వల్గా ఇక్కడ లేదు నెక్స్ట్ ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇక్కడ రానే రాదు అంటే ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ ఇచ్చిన ప్రశ్నార్థకం ఇచ్చిన డయాగ్రామ్ ఏ ఆప్షన్లో దాగి ఉందంటే మాకు పర్ఫెక్ట్గా చెప్పాలంటే మనకు సెకండ్ ఆప్షన్ మనకు సెకండ్ ఆప్షన్లో మాత్రమే డయాగ్రామ్ ఉంది చూడ్డానికి థర్డ్ ఆప్షన్ కూడా రైటే అనిపిస్తుంది కానీ ఈ రెండు సేమ్ ఈక్వల్ లెంత్లో ఉండాలి అలా ఈక్వల్ లెంత్లో ఉందా అంటే లేదు కాబట్టి మనం మెజార్టీగా ఏం తీసుకుంటామంటే సెకండ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్గా తీసుకుంటాం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద ఈ డయాగ్రామ్ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్లో దాగి ఉందో కనుక్కోవాలి ఓకే జాగ్రత్త ఇదే డయాగ్రామ్ లాస్ట్ ఆప్షన్ చూడడానికి ఒకటేలా కనబడతాయి కానీ ఆ రెండు డయాగ్రామ్ ఒకటి కాదు వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు భ్రమణం అనుమతించబడకూడదు భ్రమణం ఉండకూడదు అంటే రొటేషన్ నాట్ అలోడ్ రొటేషన్ నాట్ అలోడ్ రొటేషన్ జరగకూడదు ఇక్కడ ఏ డయాగ్రామ్ ఉందో అదే డయాగ్రామ్ ఇక్కడ ఉండాలి ఈ రెండు లాస్ట్ డయాగ్రామ్ రెండు ఒకటేనా అంటే రెండు ఒకటి కాదు అంటే ఇప్పుడు ఆ క్వశ్చన్ డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్లో దాగి ఉందంటే ఇక్కడ ఇలాంటి డయాగ్రామ్ అయినా ప్రిపీజియం అంటాం దీన్ని ఓకే దీన్ని ఇది ఇక్కడ వరకు దీన్ని ట్రిపీజియం అంటాం ఈ ట్రిపీజియం ఎక్కడైనా దాగి ఉందా అంటే లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో లేదు లాస్ట్ ఆప్షన్ మన ఆన్సరే కాదు ఓకే ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఇక్కడ ఏమైనా డయాగ్రామ్ ఇట్లా ట్రిపీజియం వచ్చే అవకాశం ఉందా అంటే ఇది కూడా రావట్లే అంటే మనం ఏ ఆప్షన్లో ఆన్సర్ ఉంది అంటే ఒక సి ఆప్షన్లో మాత్రమే మన ఆన్సర్ ఉంది డయాగ్రామ్ చూద్దాం ఎక్కడ ఉంది అంటే అది దో ఇక్కడ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ ఓకే ఇప్పుడు నేను గీసిన డయాగ్రామ్ ద ఇక్కడ ఉన్న డయాగ్రామ్ మనకి ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి ఈ డయాగ్రామ్ ఎక్కడ దాగి ఉంది అంటే అది ఒక సి థర్డ్ ఆప్షన్లో ఆ డయాగ్రామ్ యా స్టేజ్గా అదే విధంగా డయాగ్రామ్ ఉంది కాబట్టి మనకు ఏ డయాగ్రామ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అంటే థర్డ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ది డయాగ్రామ్ ది ఈ షేప్ ఉన్న డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్లో దాగి ఉంది ఓకే ఇలాంటి షేప్ ఉన్న డయాగ్రామ్ మనకి ఏ ఆప్షన్లో దాగి ఉందంటే ఇలాంటి షేప్ అసలు ఫస్ట్ ఆప్షన్ ఎక్కడ కనబడట్లేదు ఓకే ఈ లాస్ట్ ఆప్షన్లో కూడా ఎక్కడ ఇలాంటి షేప్ కనబడట్లే ఇంకా వస్తే సెకండ్ ఆప్షన్ అయినా ఉండాలి లేక థర్డ్ ఆప్షన్ అయినా ఉండాలి ఓకే థర్డ్ ఆప్షన్ కనుక తీసుకుంటే స్ట్రైట్ లైన్స్ తీసుకున్నాం ఓకే స్ట్రైట్ లైన్స్ ఇలా ఈ విధంగా లైన్ ఏమైనా ఉందా అంటే ఇక లైన్ ఏమైనా ఉందా అంటే లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రావట్లేదు కానీ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ మన ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్లో దాగి ఉంది అంటే మనకు సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో మన డయాగ్రామ్ ఉంది కామండి చెక్ చేద్దాం ఓకే ఈ డయాగ్రామ్ ఓకే ఈ లైన్స్ ది స్ట్రైట్ లైన్స్ రైట్ లైన్ గీసాం ఓకే కింద ఈ కరువు లైన్ గీయాలిగా ఓకే ఇది ఇలాంటి లైన్ ది సేమ్ టు సేమ్ డయాగ్రామ్ మళ్ళీ పైన ఇలాంటి లైన్ గీయాలి ఓకే పైన కూడా అదే లైన్ అంటే డయాగ్రామ్ అనేది సేమ్ డయాగ్రామ్ ఏ ఆప్షన్లో దాగి ఉందంటే సెకండ్ ఆప్షన్లో ఆ డయాగ్రామ్ దాగి ఉంది కాబట్టి దీన్ని ఏం టాపిక్ కింది కన్సిడర్ చేస్తామంటే దీని ఇలాంటి డయాగ్రామ్ని ఎమడేడ్ ఫిగర్స్ దాగి ఉన్న చిత్రాన్ని కనుగొనట అనేది ఈ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ అవుతాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ డయాగ్రామ్ ఇలాంటి డయాగ్రామ్ వాడిచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్లో దాగి ఉంది ఇలాంటి క్వశ్చన్ డయాగ్రామ్ మనకి ఏ ఆప్షన్లో దాగి ఉందంటే ఒక ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇలా ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఉండాలి కానీ ఇది ఇలా క్రాస్ లైన్ అయింది ఓకే ఇక్కడ కింద స్ట్రైట్గా ఉండాలి ఉందా లేదు ఒక ఇక్కడ స్ట్రైట్ లైన్ లేదు ఒక ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది కానీ కాబట్టి డయాగ్రామ్ రొటేషన్ జరిగింది రొటేషన్ నాట్ రౌండ్ కాబట్టి ఇది కూడా రాదు కాబట్టి మనకు ఏ ఆప్షన్లో డయాగ్రామ్ ఉంది అంటే ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఇచ్చిన డయాగ్రామ్ స్టేజ్గా కనబడే విధంగా ఉంది అది ఎక్కడ ఉంది అంటే దో ఈ లైన్ డయాగ్రామ్ సేమ్ టు సేమ్ లైన్ డయాగ్రామ్ ఇక్కడ వరకు వచ్చి డయాగ్రామ్ ఇలా రావాలి ఇది ఈ విధంగా ఉండాలి అలా ఈ క్వశ్చన్ డయాగ్రామ్ ఏ ఆప్షన్లో దాగి ఉందంటే ఒక ఫస్ట్ ఆప్షన్ ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఆ క్వశ్చన్ డయాగ్రామ్ దాగి ఉండదని చెప్పి రైట్ ఆన్సర్గా పరిగణించవచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా సేమ్ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే ద ఇలాంటి డయాగ్రామ్ ఈ క్వశ్చన్ డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్లో ఉంది ఓకే ఏ ఆప్షన్లో ఉంది అంటే ఇలా క్రాస్ లైన్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఒక క్రాస్ లైన్ ఉంది క్రాస్ లైన్ ఉన్న తర్వాత ఇలా లైన్ ఉండాలి ఓకే క్రాస్ లైన్ తర్వాత ఇలా లైన్ ఉండాలి కానీ ఆ లైన్ ఉందా అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో అయితే అది లేదు ఓకే తర్వాత ఇంకేమైనా ఈ ఆప్షన్ ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఆన్సరే కాదు లాస్ట్ ఆప్షన్ ఇలాంటి డయాగ్రామ్స్ షేపే కనబడట్లేదు ఓకే తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఇలాంటి లైన్ ఒకటి ఉంది తర్వాత మళ్ళీ ఇలా పైన ఉండాలి అది కూడా ఉందంటే అది లేదు ఓకే మనకిప్పుడు ఏ ఆప్షన్లో మన ఆన్సర్ దాగి ఉందంటే ఒక సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో మన ఆన్సర్ ఉంది అని చెప్పొచ్చు అది ఎక్కడ దాగి ఉందో చూద్దాం ఒక ఇక్కడ డయాగ్రామ్ ఈ లైన్ డయాగ్రామ్ ఇలా రావాలి ఒక ఈ లైన్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఇలాంటి డయాగ్రామ్ ఒక ఈ లైన్ అయిపోయింది తర్వాత ఇలాంటి డయాగ్రామ్ మళ్ళీ ఈ లైన్ అయిపోయింది ఒక కింద ఉండాలి మళ్ళీ పైకి ఇలా ఈ విధంగా అంటే డయాగ్రామ్ అనేది ఏ ఆప్షన్లో ఉంది అంటే అది ఒక సెకండ్ ఆప్షన్ ఓకే ఒక సెకండ్ ఆప్షన్లో మాత్రమే వాడు ఇచ్చిన డయాగ్రామ్ వాడు ఇచ్చిన డయాగ్రామ్ ఆ స్టీజ్కి అయితే లేదు కాకపోతే కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈ స్ట్రైట్ అని ఇలా ఉండాలి కానీ మనకి ఇలా కొంచెం క్రా క్రాస్ అయినట్టు అనిపించింది కానీ రైట్ డయాగ్రామ్ వచ్చి అది ఎక్కడ ఉందంటే బెటర్ దాన్ నాలుగు ఆప్షన్లతో పోలిస్తే ఈ మిగిలిన మూడు ఆప్షన్లతో పోలిస్తే సెకండ్ ఆప్షన్ అనేది మ్యాథ్స్ అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ది సేమ్ టు సేమ్ డయాగ్రామ్ ది ఈ డయాగ్రామ్ అనేది మనకు ఏ ఆప్షన్లో దాగి ఉంది ఓకే ఆ డయాగ్రామ్ అనేది ఏ ఆప్షన్లో దాగి ఉందంటే ఇక్కడ ఎలిప్స్ షేప్ అంటాం దీన్ని దీన్ని దీర్ఘ వృత్తం అని అంటాం ఎలిప్స్ ఓకే ఆ ఎలిప్స్ ఉండాలి కింద లైను ఆ పైన లైను జాయినింగ్లో ఉండాలి అలా జాయింట్ అవుతూ లోపల మధ్యలో ఎలిప్స్ సర్కిల్ డయాగ్రామ్ రావాలి అలా ఇక్కడ ఎలిప్స్ డయాగ్రామ్ వచ్చిందంటే ఎలిప్స్ డయాగ్రామ్ అయితే వచ్చింది కాకపోతే పైన కింద లైన్ ఏమైనా ఉందా అంటే లేదు కాబట్టి ఆ లెక్క ప్రకారం ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్ ఇక్కడ ఎలిప్స్ డయాగ్రామే లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ తీసేయొచ్చు ఇక్కడ ఎలిప్స్ డయాగ్రామ్ ఉంది కానీ ఇలా ఈ విధంగా ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అలా వాడు ఏమన్నాడు భ్రమణం అనుమతించబడదు అన్నాడు వాడు రొటేషన్ నాట్ అలోడ్ అంటున్నాడు వాడు రొటేషన్ నాట్ అలోడ్ అన్నాడు కాబట్టి ఇంకా లాస్ట్ ఆప్షన్ అనేది కూడా ఆటోమేటిక్గా రాంగ్ అయిపోతుంది ఇంకా రైట్ ఆన్సర్ మన రైట్ ఆన్సర్ ఎక్కడ దాగి ఉందంటే అదొక థర్డ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ లో మాత్రమే రైట్ ఆన్సర్ ఉంది అది కూడా ఎక్కడ దాగి ఉందంటే ఇది ఇక్కడ ఒక ఇది ఎలిప్స్ డయాగ్రామ్ ఒక ఎలిప్స్ గీసాము ఒక దీనిపైన ఒక లైన్ ఒక కింద ఒక లైన్ అలా అలాంటి డయాగ్రామ్ సేమ్ టు సేమ్ డయాగ్రామ్ ఉంది కాబట్టి అది ఏ ఆప్షన్లో దాగి ఉందంటే ఒక థర్డ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ లో మన రైట్ ఆన్సర్ అనేది దాగి ఉన్నదని చెప్పొచ్చు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు వాడు నువ్వు ఇలాంటి స్క్వేర్ డయాగ్రామ్ ఉండాలంట పైన రెండు ట్రాంగిల్స్ ఉండాలి ఓకే పైన స్క్వేర్ డయాగ్రామ్ ఉండాలి కింద స్క్వేర్ డయాగ్రామ్ ఉండాలి పైన రెండు ట్రాంగిల్స్ కింద చెత్రస్రం ఉండాలి చత్రాస్రం పైన రెండు త్రిభుజాలు అమర్చే విధంగా ఈ ఆ డయాగ్రామ్ ఎక్కడ దాగి ఉందో కనుక్కోండి అన్నాడు వాడు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ ఛత్రాస్రం ఎక్కడైనా ఉందా అంటే లేదు ఇది పెంటాగన్ ఇది పంచభుజి కాబట్టి ఛత్రాస్రం డయాగ్రామ్ ఇక్కడ ఎక్కడా కనబడలేదు కానీ ఇక్కడ దీర్ఘ చత్రాస్త్రం ఉంది దీర్ఘ చత్రాస్రం రాకూడదు వస్తే చతురస్రమే రావాలి ఓకే తర్వాత ఇక్కడ ఏమైనా చతురస్రం డయాగ్రామ్ ఉంది కానీ దానిపైన ఎన్నిసరికి ఎన్ని ట్రయాంగిల్స్ ఉండాలి రెండు ఉండాలి కానీ అక్కడ ఇచ్చింది వాడు ఒకటే ఒకటి ఇచ్చాడు కాబట్టి ఇది కూడా రావట్లేదు తర్వాత లాస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ ఏమైనా ఛత్రాస్త్రం కంటి కనబడుతుందంటే చతురస్రం ఎక్కడా కంటి కనబడట్లేదు చిత్రసరం డయాగ్రామే కంటి కనబడట్లేదంటే ఇంకా దానిపైన ఏం రావాలంటే రెండు ట్రాంగిల్స్ రావాలి రెండు త్రిభుజాలు రావాలిగా ఇక్కడ ఇచ్చింది చిత్రసరం కాదు ఇది ఒక పెంటాగాన్ పంచభుజి పంచభుజి ఇచ్చాడు కాబట్టి ఈ లాస్ట్ ఆప్షన్ కూడా మనకి ఏమైందంటే రాంగ్ ఆన్సర్ వచ్చింది ఇప్పుడు మనకు రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఎక్కడ దాగి ఉందంటే ఇంకా ఉన్న నాలుగో ఆప్షన్లో మూడు రాంగ్ అయిపోతే ఇంకా రైట్ ఆన్సర్ ఏదైతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో మనకి ఇచ్చిన డయాగ్రామ్ దాగి ఉందని చెప్పచ్చు అది ఎక్కడ దాగి ఉంది అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్క్వేర్ డయాగ్రామ్ ఉంది ఛత్రస్రం డయాగ్రామ్ ఉంది ఛత్రస్రం పైన ఏముండాలి రెండు త్రిభుజాలు ఉండాలిగా ఆ రెండు త్రిభుజాలేది ఇవి ఓకే ఇది ఒక త్రిభుజం ఇది ఒక త్రిభుజం అంతే అక్కడ వరకే ఆపేసేయండి ఈ రిమైనింగ్ ఎదస్ట్రా డయాగ్రామ్ ఎవరేం పట్టించుకోదండి అవసరం లేదు అంటే ఇప్పుడు వాడు ఇచ్చిన డయాగ్రామ్ వాడిచ్చిన డయాగ్రామ్ యా స్టీజ్గా సేమ్ టు సేమ్ డయాగ్రామ్ మనకి ఏ ఆప్షన్లో దాగి ఉందంటే అది ఒక ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ లో మాత్రమే మన రైట్ ఆన్సర్ అనేది అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఇక్కడ చూద్దాం ఈ ఇచ్చిన డయాగ్రామ్ ఈ ఇచ్చిన డయాగ్రామ్ ఏ ఆప్షన్లో దాగి ఉంది ఓకే ఆ ఇచ్చినటువంటి డయాగ్రామ్ మనకు ఏ డయాగ్రామ్ లో ఏ ఆప్షన్లో దాగి ఉందో చెప్పాలి ఓకే ఇక్కడ చూద్దాం ఇక్కడ ఈ విధంగా లైన్ ఉంది ఒక ఇట్రా లైన్ ఉంది ఇరవై కరువు లైన్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ డయాగ్రల్ షేప్ లైన్ ఉందా అంటే లేదు కాబట్టి ఇక్కడ డయాగ్రామ్ ఏమని దాగి ఉందంటే ఇక్కడ డయాగ్రామ్ దాగి ఉన్న డయాగ్రామ్ ఎలా ఉందంటే ఒక ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూద్దాం ఏమైనా డయాగ్రామ్ కలిసి వస్తుందా ఒక ఇక్కడ డయాగ్రామ్ చూస్తే ఈ డయాగ్రామ్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ రెండు ఒకటేనా అంటే చూడడానికి షేప్ ఒకేలా కనబడుతున్నా కానీ ఒక డయాగ్రామ్ కాదు ఎందుకంటే ఇక్కడ ఏవైతే సైజ్ ఉంటుందో అదే సైజ్ ఈక్వల్ సైజ్లో ఉండాలి కానీ ఇక్కడ ఇక తక్కువ డిస్టెన్స్ ఉంది ఇక్కడ చూస్తే ఎక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ విల్ బి ఎలిమినేటెడ్ నెక్స్ట్ ఆప్షన్ ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ ఏమైనా డయాగనల్ షేప్లో ఏమైనా లైన్స్ ఉన్నాయా అంటే లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ చూసినామంటే రాంగ్ ఆన్సర్ పెట్టేయచ్చు ఓకే థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్ పెట్టేయచ్చు ఎందుకంటే ఈ డయాగ్రామ్ ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడా లేదు ఓకే డయాగ్రామ్ పైన లైన్ ఉంది కానీ ఇంకా స్ట్రైట్ లైనే ఉన్నాయి కానీ ఇలాంటి కరువు లైన్లో రావాలి లేదు కాబట్టి ఇంకా మిగిలిపోయిన నాలుగు ఆప్షన్లో మూడు రాంగ్ అయిపోయినాయి ఇంకా రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఈజే లాస్ట్ ఆప్షన్ ఓకే నైన్త్ లాస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ డయాగ్రామ్ ఈ లాస్ట్ ఆప్షన్లో ఎక్కడ దాగి ఉంది అది కనుక్కోవడం కూడా మనకి ఇంపార్టెంట్ ఓకే లాస్ట్ ఆప్షన్లో ఎక్కడ దాగి ఉందంటే డయాగ్రామ్ గీస్తున్నా ఓకే ఇలా లైన్ ఉంది ఓకే ఈ లైను ఇక్కడ లైన్ ఓకే ఈ లైన్ సేమ్ టు సేమ్ ఈ లైన్ రెండు అయిపోయినాయి తర్వాత ఈ లైన్ రావాలి ఇప్పుడు ఈ లైన్ ఎక్కడైతే వస్తుందంటే ద సేమ్ టు సేమ్ డయాగ్రామ్ ఇలా అలా డయాగ్రామ్ మనకి ఏ ఆప్షన్ లో దాగి ఉందంటే ఈ ఇచ్చిన క్వశ్చన్ మొత్తం అంతా యాస్టీజ్ గా లాస్ట్ ఆప్షన్ లో దాగి ఉంది కాబట్టి ఈ డయాగ్రామ్ దీనికి కరెక్ట్ సొల్యూషన్ వచ్చి లాస్ట్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ ఇది చూద్దాం ఓకే ఈ క్వశ్చన్ ఇలాంటి డయాగ్రామ్ వన్ టూ త్రీ ఫోర్ అంటే అదొక కోఆర్డినేటర్ అదొక చతుర్భుజం ఈ చతుర్భుజము ఈ ఇచ్చిన డయాగ్రామ్లో ఈ చతుర్భుజము ఇచ్చిన డయాగ్రామ్లో యాజ్ ఇట్ ఈజ్గా ఏ ఆప్షన్లో దాగి ఉందో కనుక్కోవాలి ఓకే చూద్దాం ఇక్కడ చతుర్భుజం కనుక్కోవాలి కాబట్టి ఆ డయాగ్రామ్ ఎక్కడ ఎలా ఉందో చూద్దాం ఓకే ఫస్ట్ వన్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఇలా డయాగ్రామ్ ఈ రెండు ఒకటేనా ఆ రెండు ఒకటేలా చూసే విధంగా కనబడుతుంది కానీ దో ఈ లైన్ అది పర్ఫెక్ట్గా ఉండాలి కానీ ఆ లైనే కొంచెం కరువై అది స్ట్రైట్ లైన్ గానే కనబడుతుంది అనేది త్రిభుజంలా చూడడం త్రిభుజంలా కనబడుతుంది కానీ కోఆర్టిలేటర్ అయితే రావాలి కాబట్టి మనకు సెకండ్ ఆప్షన్ రాదు ఓకే థర్డ్ ఆప్షన్ కనుక తీసుకుంటే థర్డ్ ఆప్షన్లో ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడైనా ఉందా ఓకే థర్డ్ ఆప్షన్లో డయాగ్రామ్ ఒకే కరువు లైన్ ఉండాలి ఓకే కరు ఓకే ఇలా గీశాను ఓకే ఈ లైన్ ఇలా గీసే అవకాశం వస్తే ఇలా రావాలి లేదు కాబట్టి ఇంకా థర్డ్ ఆప్షన్ చెక్ చేయకుండానే రాంగ్ ఆన్సర్ వేసేయచ్చు ఒకసారి ఇప్పుడు ఆన్సర్ వస్తే ఫస్ట్ ఆప్షన్ అయినా రావాలి లేక లాస్ట్ ఆప్షన్ అయినా రావాలి ఓకే చూద్దాం ఈ లాస్ట్ ఆప్షన్లో ఏమైనా డయాగ్రామ్ ఉందా అంటే ఈ లాస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఇలాంటి డయాగ్రామ్ అంటే ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ ఎక్కడ కనబడిందంటే ఎక్కడ కనబడలేదు కాబట్టి లాస్ట్ ఆప్షన్ కూడా రావట్లేదు అంటే ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఎక్కడ దాగి ఉందంటే ఒక ఫస్ట్ ఆప్షన్ ఒక ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది ఓకే ఆ డయాగ్రామ్ చూస్తే ఇది ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి స్టార్టింగ్ నుంచి కాదు మధ్యలో నుంచి మొదలు పెట్టాలి ఓకే ఓకే మధ్యలో నుంచి మొదలు పెడితే ఎక్కడ ఉందంటే డయాగ్రామ్ ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ రావాలి ఓకే ఈ విధంగా లైన్ ఉండాలి ఓకే ఈ లైన్ ఈ రెండు అయిపోయినాయి తర్వాత మళ్ళీ ఈ లైన్ రావాలి ఓకే ఈ లైన్ మా తర్వాత ఇలాంటి లైన్ ఉండాలి ఓకే ఈ లైన్ అలా డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్లో దాగి ఉందంటే సేమ్ టు సేమ్ డయాగ్రామ్ మన ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే యాజ్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఈ డయాగ్రామ్ ద ఈ డై ఇచ్చిన డయాగ్రామ్ ఎక్కడ మనకిచ్చిన నాలుగు ఆప్షన్లో దాగి ఉందో అనేది కనుక్కోవాలి ఓకే ఈ డయాగ్రామ్ మనకి ఇచ్చిన నాలుగు ఆప్షన్లో ఎక్కడ దాగి ఉందంటే ఓకే ఒక్కసారి సెకండ్ ఆప్షన్ కనుక తీసుకుంటే సెకండ్ ఆప్షన్లో ఈ డయాగ్రామ్ ఈ రెండు డయాగ్రామ్ ఒకటేనా అంటే ఆ రెండు డయాగ్రామ్ ఒకటి కాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ విల్ బి రాంగ్ ఓకే థర్డ్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఈ థర్డ్ ఆప్షన్లో ఈ డయాగ్రామ్ ఎక్కడైనా కనబడుతుందంటే అది కూడా కనబడట్లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రాదు ఓకే లాస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్లో ఎక్కడైనా ఇలాంటి డయాగ్రామ్ ఉందా అంటే లాస్ట్ ఆప్షన్లో కూడా ఎక్కడ కనబడట్లేదు కాబట్టి డయాగ్రామ్ కనబడుతున్నది ఎక్కడ అంటే ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఆ డయాగ్రామ్ కనిపించే విధంగా ఉంది అది ఎక్కడ కనబడుతుందంటే చూద్దాం ఓకే ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో ఎక్కడ ఉంది అంటే ఆ ఫిగర్ ఒక యాస్టీజ్గా ఇలా ఈ లైన్ దో ఈ లైన్ అయిపోయింది ఇలాంటి లైన్ దో ఈ లైన్ ఇక్కడ ఉంది మళ్ళీ ఈ స్ట్రైట్ లైన్ ఈ స్ట్రైట్ కింద బాటమ్ లైన్ ఓకే అబో లైన్ మళ్ళీ ఈ లైన్ ఇక్కడ ఉంది ఒక ఈ లైన్ ఇక్కడ ఉంది డెస్ యాస్టీజ్గా ఇలా అలా యాస్టీజ్గా ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ మనకి ఏ ఆప్షన్లో దాగి ఉందంటే ఇది ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే దాగి ఉంది కాబట్టి మన రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఈజ్ ఏ ఫస్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద ఇలాంటి డయాగ్రామ్ వాడు ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ మనకున్న నాలుగు ఆప్షన్లో ఎక్కడ దాగి ఉంది వాడు ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ నాలుగు ఆప్షన్లో ఎక్కడ ఉందంటే ద ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడైనా ఉందా అంటే ఒక ఇలాంటి డయాగ్రామ్ ఇక్కడ బయట వరకు అయితే బాగా ఉంది ఓకే ఇది కూడా బాగానే ఉంది కానీ ఈ లైన్ ఇలా రావాలిగా అలా ఉందా అంటే లేదు ఫస్ట్ ఆప్షన్ రావట్లేదు ఓకే సెకండ్ ఆప్షన్లో ఇక్కడ వరకు బాగానే ఉంది ఈ లైన్స్ అన్నీ కానీ ఇక్కడ కూడా ఇలా లైన్ ఇక్కడ వచ్చిందా అంటే అది కూడా రావాలి సెకండ్ ఆప్షన్లో లేదు ఓకే థర్డ్ ఆప్షన్లో కూడా లేదు ఇంకా ఉన్న మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏది అంటే లాస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్లో మన డయాగ్రామ్ దాగి ఉంది ఎక్కడ దాగి ఉందంటే ఈ లైన్ ఈ మొత్తం స్క్వేర్ బాక్స్ అవుటర్ ఫీల్డ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది ఔటర్ ఫీల్ తర్వాత లోపల్ డయాగ్రామ్ ఇలా ఉంది లోపల్ డయాగ్రామ్ మరి ఈ డయాగ్రామ్ యాజ్టీజ్గా ఉంది అంటే వాడిచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ వాడిచ్చిన ఈ క్వశ్చన్ డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్ లో యాజ్టీజ్ గా ఉంది అంటే ఆ భ్రమణం చెందకుండా యాజ్ గా ఏ ఆప్షన్ ఉందంటే లాస్ట్ ఆప్షన్ లో మన డయాగ్రామ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్వశ్చన్ దగ్గర ఈ ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ మనకున్న నాలుగు ఆప్షన్లు ఉన్న ఉన్న నాలుగు ఆప్షన్లు ఎక్కడ ఉంది ఏ దగ్గర డయాగ్రామ్ టచ్ అయినది ఎక్కడ డయాగ్రామ్ మెర్జ్ అయిందో కనుక్కోవాలి ఓకే చూద్దాం ఇలా ట్రాంగిల్ షేప్ ఓకే ట్రాంగిల్ షేప్ బాగానే ఉంది లాస్ట్ వరకు ట్రాంగిల్ షేప్ ఓకే లాస్ట్ వరకు ట్రాంగిల్ షేప్ ఓకే ఇక్కడ వరకు వచ్చి మళ్ళా స్ట్రైట్ లైన్ రావాలి స్ట్రైట్ లైన్ వచ్చి పైన వెళ్ళే వచ్చే అవకాశం ఉందంటే ఇక్కడ ఈ విధంగా డయాగ్రామ్ ఉందా అంటే చూడటానికి ఒకటేలా కనబడుతున్నా కానీ ఇక్కడ కిందికి టచ్ అయిపోయింది కిందికి టచ్ అవ్వకూడదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు ఒక తర్వాత ఇక్కడ కూడా అంతే సేమ్ ఈ లైన్ అంత బాగానే ఉంది ఒక ఇక్కడ కూడా కింద టచ్ అయింది ఇలా కింద బాటమ్ టచ్ అవ్వకూడదు వాళ్ళ కింద బాటమ్ టచ్ చేశాడా టచ్ చేయలేదు కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు ఒక లాస్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే లాస్ట్ ఆప్షన్లో ఒక ట్రాంగిల్ గీసాం ఓకే ఆ ట్రాంగిల్ ఇది లైన్ కూడా గీసాం ఒక ఈ లైన్ కూడా ఉంది ఇది ఈ లైన్ ఒక ఇటువైపు ఉంది ఇది ఈ రెండు ఒకటేనా అంటే ఈ రెండు ఒకటి కాదు ఒక అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా అది కూడా ఎగిరిపోతుంది ఇంకా లాస్ట్ ఆప్షన్లో కూడా మన ఆన్సర్ రాలేదు ఇంకా మిగిలిపోయిన ఆప్షన్ ఎక్కడ అంటే థర్డ్ ఆప్షన్ సి ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అది ఎక్కడ దాగి ఉంది అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ద ఈ డయాగ్రామ్ ట్రాంగిల్ డయాగ్రామ్ ట్రాంగిల్ డయాగ్రామ్ మళ్ళీ ఇటువైపు ద ఈ డయాగ్రామ్ సేమ్ టు సేమ్ డయాగ్రామ్ నెక్స్ట్ మళ్ళీ ఈ లైన్ ఒక ఇక్కడ ఈ పార్ట్ మాత్రం ఈ రెండుకి డిఫరెన్స్ ఉంది ఈ పార్ట్ మాత్రం నీట్ డిఫరెన్స్ ఉంది కాబట్టి అక్కడ భ్రమణం కూడా అనుమతించకూడదు కాబట్టి రొటేషన్ కూడా నాట్ అలౌడ్ కాబట్టి పర్ఫెక్ట్గా యాస్ ఈజ్గా ఉన్న డయాగ్రామ్ ఏ ఆప్షన్లో ఉంది అంటే థర్డ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఈ షేప్ ఈ డబల్ ట్రాంగిల్ ఈ డబల్ ట్రాంగిల్ షేపు మనకు ఏ ఆప్షన్లో ఉందో కనుక్కోండి అని అడువాడు ఈ డబల్ ట్రాంగిల్ షేప్ ఉండాలి అండ్ అదేవిధంగా ఈ డబల్ ట్రాంగిల్ ఎక్కడ వస్తుందంటే ఈ రెండు డబల్ ట్రాంగిల్ ఇలా ఈ విధంగా ఉంది ఈ రెండు ఒకటేనా అంటే ఓకే ఇక్కడ వరకు తీసుకుంటే ఒకటేలా కనిపిస్తాయి కానీ అది రైట్ ఆన్సర్ అయితే కాదు ఓకే చూద్దాం ఇది డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ రెండు ఒకటేనా అంటే కాదు అంటే మీరు జస్ట్ ఈ రెండు మాత్రమే తీసుకుంటారు ఓకే ఆ రెండు మాత్రమే తీసుకుంటే కరెక్ట్ చూపిస్తుంది అనిపిస్తుంది కానీ రెండు రెండు సేమ్ డయాగ్రామ్ అయితే కాదు ఎందుకంటే ఇక్కడ చాలా లెంతీగా ఉంటుంది పెద్ద పెద్ద ట్రయాంగిల్స్ ఇచ్చాడు ఇక్కడ చిన్న చిన్న ట్రయాంగిల్స్ మాత్రమే ఉన్నాయి అంటే ఏం తీసుకోవాలంటే మీరు ఇది రైట్ అవ్వాలి అంటే లెంతీగా ఉండాలి ఇలా లెంతీగా ఉందా అంటే లేదు ఓకే చూడడానికి రెండు ఒకటేలా ఉన్నాయి చూద్దాం బై ఛాన్స్ వేరే ఆప్షన్లో కనుక ఎక్కడ కనబడకపోతే ఎక్కడ వేరే ఆప్షన్ ఎక్కడ కనబడకపోతే ఇంకా మాకు రైట్ ట్రాన్స్ఫర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఓకే చూద్దాం ఇంకా థర్డ్ ఆప్షన్లో ఏమైనా ఇక డబల్ ట్రాంగిల్ ఈ విధంగా షేప్ ఉన్న ట్రాంగిల్ ఎక్కడైనా ఉందా ఓకే థర్డ్ ఆప్షన్లో ఆ డయాగ్రామ్ ఎక్కడ కనబడడం కూడా కనబడట్లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ రాదు ఓకే నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఈ లాస్ట్ ఆప్షన్లో ఏమైనా ఉందా ఈ లాస్ట్ ఆప్షన్లో కూడా ఆ డయాగ్రామే కండి కనబడట్లేదు కాబట్టి ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఏమైనా సెకండ్ ఆప్షన్లో ఉందా అంటే కొంచెం జాగ్రత్తగా చూడండి సెకండ్ ఆప్షన్లో ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇక్కడ లోపల దాగి ఉంది ఓకే లోపల ఈ డయాగ్రామ్ అనేది యాస్టీజ్గా దాగి ఉంది అంటే ఇప్పుడు కంపేర్ దాన్ ఫస్ట్ ఆప్షన్ ఈ ఫస్ట్ ఆప్షన్తో పోలిస్తే సెకండ్ ఆప్షన్లో డయాగ్రామ్ యాస్టీజ్గా ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్లో డయాగ్రామ్ యాస్టీజ్గా ఉండాలి అండ్ అదేవిధంగా ఫస్ట్ ఆప్షన్లో కూడా ఈ పైన స్క్వేర్ బాక్స్ ఉందిగా ఓకే ఫస్ట్ ఆప్షన్లో స్క్వేర్ బాక్స్ ఉంది దీంట్లో కూడా ఇది స్క్వేర్ బాక్స్ ఉంది ఈ యాస్టీజ్ ఈ డయాగ్రామ్ కంటి కనబడాలి అలా ఈ పైన స్క్వేర్ బాస్ కింద స్క్వేర్ రెండు సేమ్గానే సేమ్ గానే ఉన్నాయి కాకపోతే ఈ డబల్ ట్రాంగిల్స్ అనేవి ఫస్ట్ ఆప్షన్తో పోలిస్తే సెకండ్ ఆప్షన్లో పర్ఫెక్ట్గా యాజ్ టీజ్గా ఉంది కాబట్టి మనకు రైట్ ఆన్సర్ మనకు రైట్ ఆన్సర్ ఎక్కడ టచ్ అవుతుందంటే సెకండ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ ఉంది అంటే వాడు ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ వాడు ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ ఏ ఆన్సర్తో దాగి ఉందో మనం కనుక్కోవాలి ఓకే వాడిచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్లో దాగి ఉందో కనుక్కుందాం ఓకే వాడు ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ ఏ ఆప్షన్లో ఉందంటే ఫస్ట్ వాడు ఇచ్చిన డయాగ్రామ్ ఏంది ఈ షేప్ డయాగ్రామ్ కనబడాలి అదే ఇచ్చిన గీసిన షేప్ డయాగ్రామ్ మనకి ఎక్కడ టచ్ అవుతుందో చూడండి ఒకసారి ఓకే ఇలాంటి డయాగ్రామ్ మళ్ళీ రొటేషన్ నాట్ అలౌడ్ రొటేషన్ ఉండకూడదు అంటే దానికి రొటేషన్ చూడండి భ్రమణం అనేది చెందకూడదు యా డయాగ్రమ్ డయాగ్రామ్ క్వశ్చన్లో ఏ విధంగా అయితే ఇచ్చాడు అంటే మీ డయాగ్రామ్ ఇలా ఇచ్చాడు కావాడు అలాగే ఉండాలి కానీ ఇలా రొటేషన్ తల కిందలు అవ్వకూడదు తల కిందలు ఉన్నాయి కూడా కంటికి కనబడుతూ ఉంటాయి కానీ అవి ఆన్సర్ తీసుకోకూడదు ఓకే చూద్దాం అది మనకు రైట్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడ టచ్ అవుతుందా అంటే ఆ ఫస్ట్ ఆప్షన్ లాంటి డయాగ్రామే కనబడట్లేదు ఒక్కసారి థర్డ్ ఆప్షన్ కనుక తీసుకుంటే థర్డ్ ఆప్షన్లో ఇది ఈ డయాగ్రామ్ వస్తుంది ఈ రెండు ఒక ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ ఒకటే కాకపోతే కాకపోతే ఇక్కడ ఏం జరిగింది రొటేషన్ జరిగింది అంటే తలకిందలయ్యింది రొటేషన్ అలోడా నాట్ అలోడా అంటే క్వశ్చన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు ఏమని అంటే భ్రమణం అనుమతించబడకూడదు అంటే రొటేషన్ జరగకూడదు వాడు రొటేషన్ జరగకూడదు కాబట్టి ఇక్కడ రొటేషన్ జరిగింది కాబట్టి ఇది కూడా రాదు ఒక ఇక్కడ కూడా ఉంది మనకు ఆప్షన్ అది ఇలాంటి డయాగ్రామ్ కానీ ఇటువైపు లైన్ ఉంది కానీ ఇటువైపు లైన్ ఉందా అంటే లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆటోమేటిక్ రాంగ్ అయిపోతుంది తర్వాత లాస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్లో ఓకే ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడడానికి సేమ్ లా కనబడుతుంది కానీ దాంతో పోలిస్తే దాంతో పోలిస్తే ఇక్కడ డయాగ్రామ్ ఈ రెండు మధ్య లైన్ గ్యాప్ ఎక్కువ ఉండాలి కానీ ఈ రెండు మధ్య గ్యాప్ అనేది చాలా తక్కువగానే ఉంది చూద్దాం దాంతో పోలిస్తే ఏమైనా సెకండ్ ఆప్షన్లో సేమ్ టు సేమ్ డయాగ్రామ్ ఉందిగా ఓకే సెకండ్ ఆప్షన్ దీంతో పోలిస్తే ఏది ఫస్ట్ లాస్ట్ ఆప్షన్తో పోలిస్తే ఓకే ఈ లైన్స్ అనేవి చాలా పొడువుగా ఉన్నాయి దీంతో పోలిస్తే ఏది లాస్ట్ ఆప్షన్తో పోలిస్తే మనకు పర్ఫెక్ట్ రైట్ డయాగ్రామ్ ఎక్కడ టచ్ అవుతుందంటే సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో రావడానికి అయితే పర్ఫెక్ట్ ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ ఏ ఆప్షన్లో మనకు దాగి ఉందో కనుక్కోవాలి ఓకే ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ అంటే ఇలాంటి డయాగ్రామ్ స్ట్రైట్ లైన్స్ ఉండాలి స్ట్రైట్ లైన్స్ ఉండి ఒక ఇక్కడ ఎక్కడైనా టచ్ అవుతుందంటే ఇక్కడ లేదు ఓకే అలాంటి డయాగ్రామ్ ఇక్కడ లేదు ఓకే ఇలాంటి డయాగ్రామ్ ఇక్కడ లేదు ఇంకా ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఒక ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఉంది ఆ డయాగ్రామ్ ఎక్కడ దాగి ఉందంటే అది ఇక్కడ డయాగ్రామ్ ఇక్కడ దాగి మాత్రమే ఉంది ఓకే డయాగ్రామ్ యాస్టీజ్గా ఎక్కడ ఉంది అంటే ఆ ఒక ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఇచ్చిన క్వశ్చన్ డయాగ్రామ్ దాగి ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఫస్ట్ ఆప్షన్ ఈజే రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇవి ఈ ఎమడేడ్ ఫిగర్ సంబంధించిన క్వశ్చన్స్ మీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం